ఆంధ్రాలలో భారతీయ జనతా పార్టీ ఏది కన్వీనర్ సునీల్ దియోదర్ తెలంగాణలో వచ్చేటప్పటికి బండి సంజయ్ దగ్గర నుంచి మురళీధరం దాకా అనేక మంది పెద్ద ఎత్తున వలసలు వచ్చేస్తున్నారు అని ప్రకటించి చాలా రోజులు అయిపోయింది మూడు నెలలో నాలుగు నెలలో అయిపోయింది ఇక్కడ సునీల్ దియోదర్ అయితే దాదాపు ఆరు నెలల పైన అయిపోయింది వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు మాతో టచ్లో ఉన్నారు వచ్చేస్తున్నారు అక్కడేమో ఎంతమంది ఎమ్మెల్యేలు పదిహేను మంది ఉన్నారు ఇరవై మంది ఉన్నారు ఇరవై రెండు మంది ఉన్నారు ఈ రోజు వరకు రెండు రాష్ట్రాల్లో ఒక్కళ్ళు వచ్చిన పాలు మొదట్లో వచ్చినటువంటి వాళ్ళు చెప్పి ఈ మధ్యకాలంలో వచ్చింది ఒక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి ఆ ఎన్నికలు పూర్తయ్యి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిస్తే వీళ్ళందరూ వస్తారట లేకపోతే వచ్చే అవకాశాలు తగ్గిపోతున్నాయి ఇప్పుడు అసలు టీఆర్ఎస్ ఉద్దేశం కూడా అందుకే ఎట్టి పరిస్థితులు గెలవాలని టీఆర్ఎస్ ఎందుకు అనుకుంటోంది అంటే అక్కడ గెలిస్తే తమ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల వలసలు కంట్రోల్ అవుతాయి అక్కడ ఓడిందా టీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే పెద్ద ఎత్తున వలసలు పోయే పరిస్థితి ఉంటుంది రకంగా చెప్పాలంటే చావో రేవో తేల్చుకునేటువంటి పరిస్థితికి టీఆర్ఎస్ అందుకనే అంతకసిగా చేస్తుంది అదే సందర్భంలో ఇప్పుడు గనక గెలిస్తే మునుగోడుని గనక గెలిస్తే ఇక రేపటి ఎన్నికల్లో కేసీఆర్ వర్సెస్ బండి సంజయ్ లేదా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీనే ఉంటుంది లేదు అంటే కనుక ట్రయాంగిల్ ఫైట్ అవుతుంది అన్నటువంటి భారతీయ జనతా పార్టీకి కూడా అక్కడ సరే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అయితే అసలు ఏం అడుగు వేస్తుందో తెలియదు ఓవరాల్గా అయితే ప్రస్తుత పరిస్థితి మరి ఏం జరుగుతుందో చూడాలి